నమస్కారం శ్రీనివాస్ మూర్తి గారు. నమస్కారం. సార్, మనం చేసిన వీడియోస్ కింద కొన్ని కామెంట్స్ బేస్ చేసుకుని అడుగుతున్నాను అనమాట. చాలామంది రకరకాల డౌట్స్లో అడగడం స్టార్ట్ చేశారు వీడియోస్ చూసిన తర్వాత. సో కొత్తగా ఒక కామెంట్ ఏం వచ్చిందనంటే, సింహరాశికి సంబంధించి మీరు అంటే వాళ్ళ మనస్తత్వ లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది ఒక వీడియో చేసాం. చేసిన తర్వాత కొంతమంది అకార్డింగ్ టు న్యూమరాలజీ, అకార్డింగ్ టు కలర్ ఆస్ట్రాలజీ, సో ఏ విధంగా మేము తీసుకోవాలి, అండ్ ఒకవేళ మేము డిఫరెంట్ కలర్ కనుక చూస్ చేసుకుంటే మనస్తత్వ లక్షణాలు ఏమన్నా ఉంటాయా, ఎలాంటివి చూస్ చేసుకుంటే బాగుంటుంది, అండ్ లక్కీ నెంబర్ ఏదైతే బాగుంటుంది, ఏ ఏ వారాలు మనకు మాకు బాగా కలిసి వస్తాయి అని చెప్పి అడగమన్నారు. సో మీరు చెప్పండి సార్, సింహరాశి వారి మనస్తత్వ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సింహరాశి ఆడవారిదైనా మగవారిదైనా? సింహరాశి అంటే మఖ నక్షత్రం 4 పాదాలు, ఓకే, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం ప్రథమ పాదం వరకు, వీటిని సింహరాశి అని అంటారు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అధిపతి రవి అంటే సూర్యుడు. సూర్యుడు ఋజువర్తనుడు, అంటే నవగ్రహాలన్నింటిలోకి సూర్యుడు మాత్రమే వక్రించడు. అట్లాగే చంద్రుడు వక్రించడు. సూర్యుడు వక్రించని గ్రహం అంటే వీళ్ళు ప్రతి గ్రహానికి వక్రనడక అని ఉంటుంది. వక్రనడక అంటే వెనక్కి నడుస్తాయి గ్రహాలు కొన్ని. ఈ సూర్యుడు చంద్రుడు వెనక్కి నడవరు, ముందుగా నడుస్తారు వీళ్ళు. ఎందుకని? కాలచక్రానికి సంబంధించిన వాళ్ళు కనుక. అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే, సూర్యుడిలాగా వీళ్ళు ముందుకే వెళ్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళని ఎంతగా ఇరిటేషన్కి గురి చేసినా కూడా ఏం పట్టించుకోకుండా ముందుకే వెళ్తారు. అంటే అటువంటి స్టెబర్న్ మైండ్ కలిగి ఉంటారు ఈ సింహరాశి వాళ్ళు. అయితే ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఋజువర్తనుడు అని చెప్పుకున్నాం. అంటే ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడటం, ఏదైనా స్ట్రైట్గా వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాల్ని ఇది ఇంతే అని చెప్పటం. ఒకవేళ అది కుటుంబ సభ్యులకు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ స్నేహితులకు కానీ నచ్చలేదనుకో, నీకు నచ్చకపోతే అది నీ ఇష్టం, నాకు సంబంధం లేదు, నేను చెప్పదలుచుకుంది ఇది అనేటువంటి మనస్తత్వం ఉండే వాళ్ళందరూ కూడా ఈ సింహరాశిలో ఉంటారు. ఈ సింహరాశిలో ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా పుట్టడం జరిగింది. మీరు ప్రముఖంగా చూసుకుంటే పెద్ద పెద్ద బిజినెస్లు, అంటే బిజినెస్ అంటే మనకి మన వీధిలో ఉన్న కిరాణా షాప్ కూడా బిజినెసే, రిలయన్స్ మార్ట్ కూడా, రిలయన్స్ అధినేతది కూడా బిజినెసే. అంటే ఈ సింహరాశిలో ఇక్కడి నుంచి అక్కడ దాకా అన్ని స్థాయిల వాళ్ళు ఉంటారు వ్యాపారంలో. ఒకవేళ ఉద్యోగాల్లో ఉంటే కింద స్థాయిలో సింహరాశి వాళ్ళు ఉండరు, గెజిటెడ్ ర్యాంక్ అధికారుల స్థాయిలోనే ఉద్యోగస్తులు సింహరాశి వాళ్ళు ఉంటారు. ఒకవేళ వాళ్ళు కింద స్థాయి ఉద్యోగంలో కనుక చేరుంటే, అంటే క్లరికల్ కేడర్లో కనుక ఉద్యోగంలో చేరుంటే, ఖచ్చితంగా వాళ్ళు గెజిటెడ్ అధికారి స్థాయికి చాలా త్వరగా చేరుకుంటారు. ఓకే. అంటే గ్రహరాజు అంటారు సూర్యుడిని. ఈ రాశులన్నింటిలోకి సింహరాశి అనేది ఒక విశిష్టమైనది. ఓకే. అంటే ఒక ఉన్నతమైనటువంటి రాశి కింద పరిగణించబడుతుంది. కారణం దీని అధిపతి సూర్యుడు అవటం వలన, ఆ సూర్యుడు గ్రహరాజు అవటం వలన. అంటే వీళ్ళు ఎక్కడున్నా కూడా బాస్ పొజిషన్లో ఉంటారు. వీళ్ళలో చాలా కొద్దిమంది మాత్రమే తక్కువ స్థాయి జీవితాన్ని గడుపుతారు. వాళ్ళకి ఎందుకు అలా గడుపుతారని వాళ్ళ జాతకాల్లో పరిశీలించినట్లయితే, వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా రవిగ్రహం నీచ స్థితిలో కానీ దుస్థానాల్లో కానీ ఉన్నప్పుడు వాళ్ళు ఆ స్థితికి దిగజారటమో, ఆ స్థితిలో వాళ్ళ జీవితాన్ని గడపటమో మేము 22 ఏళ్ళ ఈ అనుభవంలో చూసినటువంటి అంశం. ఓకే. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, సూర్యగ్రహానికి సంబంధించిన రెమెడీస్ కనుక పాటించగలిగితే వాళ్ళ జాతకంలో ఏ దోషం ఉన్నా కూడా ఫ్రీ అయిపోతుంది. అంటే సింహరాశి వాళ్ళందరూ తప్పనిసరిగా అరసవెల్లిలో కానీ కోణార్కులో కానీ సూర్య దేవాలయాలు ఉన్నాయి. ఆదివారం పూట అరసవెల్లిలో కానీ కోణార్కులో కానీ సూర్య దేవాలయంలో సూర్యుడిని దర్శించినంత మాత్రంతోనే వీళ్ళ జాతకంలో ఉన్న సగం దోషాలు పోతాయి. ఇది నిస్సంశయం పక్క. ఓకే.
సింహరాశి జాతకుడు ఎవరైనా సరే మిగతా గ్రహస్థితులు అవన్నీ పక్కన పెట్టండి, అట్లే ఉంటాయి సమస్యలు, లేకపోతే ఎందుకు ఇబ్బంది పడతారు? అవునవునులేండి. కానీ వీళ్ళు ఈ రెమెడీ చేయగలిగితే సగం సమస్యల్లోంచి వాళ్ళు ఖచ్చితంగా బయటికి వస్తారు. ఇది ఈ సింహరాశి వాళ్ళ మనస్తత్వం, వాళ్ళు చేయవలసినటువంటి పని. ఓకే, సో అకార్డింగ్ టు కలర్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ఎలాంటి కలర్ చూస్ చేసుకుంటే బాగుంటుందండి వాళ్ళు? సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి కాషాయం రంగు, ఓకే, లేదా సూర్యుడు ఉదయించేటప్పుడు ఒక రకమైన నారింజ రంగు వస్తుంది, ఆరెంజ్ కలర్, ఒక రకమైన కలర్ వస్తుంది. చెప్పడం అయితే చెప్పేశాం, ఎవరు కూడా ఆరెంజ్ కలర్ చొక్కా గ్రీన్ ప్యాంట్ వేసుకుని తిరగరు, అది జరిగేది కాదు. కాబట్టి వాళ్ళు వాడేటువంటి గ్యాడ్జెట్స్, లేకపోతే వాళ్ళు ఉపయోగించేటువంటి చిన్న చిన్న వస్తువుల్లో, లేదా కార్స్లో లేదా బైక్స్లో ఈ ఆరెంజ్ కలర్ని కనుక వాడగలిగితే వీళ్ళు మంచి ఉచ్చస్థితికి వెళ్తారు. రెండవదిగా తెలుపు రంగును వాడవచ్చు, తెలుపు రంగును వాడవచ్చు. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం తెల్లగా ఉంటాడా కషాయ రంగులో ఉంటాడా? తెల్లగానే కనిపిస్తాడు. కాబట్టి సూర్యుడు ఏ రంగులో ఉంటే వీళ్ళు ఆ రంగులు కనుక వాడగలిగితే వీళ్ళు జీవితంలో ఎదురులేని విజయాలని సాధిస్తారు. ఓకే, ఎక్కువ మంది రాజకీయ నాయకులు, డాక్టర్లు, గెజిటెడ్ ఆఫీసర్లు, వ్యాపారస్తులు ఈ సింహరాశిలో ఉంటారు. ఓకే, అయితే వీళ్ళు ఏ స్థాయిలో అంటే ఏ స్థాయిలో బిజినెస్ చేసినా కూడా వీళ్ళే బాస్. ఇందాక మనం చెప్పుకున్నట్టు కిరాణా కొట్టు మెయింటైన్ చేస్తున్న రిలయన్స్ అధినేత అంబానీ స్థితి ఉన్న వీళ్ళే బాస్. అటువంటి గొప్ప స్థితి సింహరాశి వాళ్ళకి ఉంటుందన్నమాట. వాళ్ళకి కనుక ఏదైనా చిన్న ఇబ్బందులు ఉంటే ఇందాక నేను చెప్పిన రెమెడీ పాటిస్తే ఈజీగా దాటేస్తారు, ఇది నిస్సంశయం. సరే, మరి అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే అంటే ఏది లక్కీ నెంబర్గా తీసుకోవచ్చండి వాళ్ళు? ఈ సింహరాశి వాళ్ళు నెంబర్ 1 అనేటువంటి దాన్ని వీళ్ళ లక్కీ నెంబర్ కింద తీసుకోవచ్చు. సూర్యుడికి సంబంధించిన సంఖ్య 1, కాబట్టి వీళ్ళు 1వ నెంబర్ని వీళ్ళ లక్కీ నెంబర్ కింద వాడుకోవచ్చు. అంటే వాళ్ళ బైక్స్ నెంబర్స్ మొత్తం కూడినప్పుడు టోటల్ 1 రావాలి, కార్ నెంబర్లు అంటే ఉంటుంది కదా రిజిస్ట్రేషన్ నెంబర్, అది మొత్తం కూడినప్పుడు 1 రావాలి. అలా వచ్చేట్టుగా గనక వీళ్ళు చేసుకోగలిగితే వీళ్ళు వాటి మీద ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా తొందరగా విజయాలని సాధిస్తారు. రెండో అంశం ఏంటంటే వీళ్ళు ఏ పని మొదలు పెట్టాలనుకున్నా, ఏ పని అంటే కొత్తగా ఏదైనా ఒక రిజిస్ట్రేషనో లేకపోతే కొత్త అధికారిని కలవటమో, కొత్త వ్యక్తిని కలవటమో, ఇంటర్వ్యూకి వెళ్ళటమో, ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయటమో, ఇట్లా ఏదైనా సరే చెయ్యాలి అనుకున్నప్పుడు 1వ తారీఖు కానీ, 10వ తారీఖు కానీ, 19వ తారీఖు కానీ, 28వ తారీఖు కానీ చేస్తే తొందరగా వీళ్ళు శుభ ఫలితాలని పొందుతారు. అయితే 28వ తారీఖు అనేటువంటిది కొంచెం పిక్యులర్, కాబట్టి కాసేపు దాన్ని పక్కన పెట్టి మిగతా వాటిలో కనుక మొదలు పెడితే ఖచ్చితంగా వీళ్ళు విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. ఓకే, సో అంటే వీక్ డేస్ కనుక మనం చూసుకుంటే సార్, వారాల్లో కనుక మనం చూసుకుంటే ఏ వారం వీళ్ళకి బాగా ఎక్కువ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఈ సింహరాశి వాళ్ళకి ఆదివారం బాగా కలిసి వస్తుందండి, కాబట్టి వీళ్ళు ఏ పని మొదలు పెట్టాలనుకున్నా ఆదివారం మొదలు పెడితే మంచిది. సరే, ఏమైనా కొన్ని గవర్నమెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు ఆదివారాలు సెలవులు ఉంటాయి కనుక అప్పుడు వీళ్ళు రెండో పక్షం కింద బుధవారం రోజున కనుక వీళ్ళు పని మొదలు పెడితే వీళ్ళకి కలిసి వస్తుంది. అంటే వీళ్ళకి పనికి వచ్చే వారాలు ఏంటంటే ఆదివారము బుధవారం అని చెప్పవచ్చు. వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అంటే రెమెడీ కింద ఏ పూజలు చేస్తే బాగుంటుంది అంటారు, లేదంటే ఏ దేవతల్ని పూజిస్తే బాగుంటుంది అంటారు? ఇందాక మనం చెప్పినట్టుగా వీళ్ళు ఆదివారం ఉదయం కోణార్కలో కానీ అరసవెల్లిలో కానీ సూర్యదేవాలయాన్ని దర్శించినంత మాత్రంతోనే వీళ్ళకి అన్ని పనులు సానుకూలం అయిపోతాయి. అంటే వీళ్ళకి జీవితంలో ఏదైనా ఆటంకాలు వచ్చినా, చెప్పుకోలేని సమస్యలు వచ్చినా వీళ్ళకి సూర్యదేవాలయాన్ని దర్శించటం కానీ, లేదంటే ఇంకొక చక్కటి రెమెడీ ఉంది వీళ్ళకి, సూర్యప్రభా వాహనం మీద వెంకటేశ్వర స్వామి ఊరేగుతారు బ్రహ్మోత్సవాలప్పుడు, అప్పుడు గనక వీళ్ళు సంవత్సరానికి ఒకసారి సూర్యప్రభా వాహనం మీద ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన, ఆ సేవలో పాల్గొన్నా వీళ్ళు ఆ సంవత్సరం మొత్తం తిరుగులేకుండా విజయాలను సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మంచి విశ్లేషణ అందించినందుకు.
సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో, ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, శ్రీనివాస్ మూర్తి గారి అంటే ఆయనకి ఏదైనా క్వశ్చన్స్ పంపించాలి అనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేస్తే సరిపోతుంది. సో దాని మీద మేము వీడియో చేయడం జరుగుతుందన్నమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.